దారినబోయే కంప నెత్తిన పెట్టుకోవడం అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఫేస్ చేసింది కవిత అరెస్టు లేకపోతే కవితకు సంబంధించిన కేసు కేంద్ర దర్యాప్తు సంస్థలు చూసుకునే అది అయిపోయిన తర్వాత అరెస్ట్ అయ్యాక మాట్లాడాల్సిన వాళ్ళు దర్యాప్తు సంస్థ కంటే ముందు తామే మాట్లాడేశారు అది కాస్త ఆవిడని అదే దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయకపోయేటప్పటికీ అది బీజేపీని చుట్టుకుంది అది నెంబర్ వన్ దారిబోయే కంపను ఎత్తిన పెట్టుకోవడం అని రెండవది బండి సంజయ్ని పక్కన పెట్టి కరెక్ట్ సమయంలో అది కూడా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరెవరో పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ మాట విని బండి సంజయ్ని పక్కన పెట్టేటప్పటికీ ఆ పర్యవసానం పెద్ద ఎత్తున ఫేస్ చేసింది భారతీయ జనతా పార్టీ ఈ రెండు దారిని పోయేటువంటి కంపెనీ ఎత్తిని పెట్టుకున్నది ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ తీసుకొచ్చి కడియం శ్రీహర్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటలో పెడుతున్నాయి బీజేపీ కనుక నోరు తెరిచి దీన్ని ఖండించకపోతే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్లే ముందుకు ఆయన కడియం శ్రీహర్ ఏం మాట్లాడారు ప్రభుత్వం కొప్పకూలిపోతుంది ఏడాదికి మించి ఉండదు రేవంత్ రెడ్డికి ఏది మాకు ఎంఐఎం మద్దతు ఉంది మాకు ముప్పై తొమ్మిది ఉన్నాయి ఎంఐఎం ఏడు కలిపితే నలభై ఆరు అవుతాయి బీజేపీ కూడా మాకుతో ఉంటుంది అంటే అక్కడ నలభై ఏది ముప్పై ముప్పై ఏడును ముప్పై తొమ్మిది నున్ను ఏడు నలభై ఆరు అయితే నలభై ఆరుకి ఎనిమిది అంటే యాభై నాలుగు ఓ పది మంది ఇటుకొచ్చారంటే కనుక మారిపోతుంది అన్నటువంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటేనన్న సంకేతం కడియం శ్రీహరిస్తున్నారు ఇది బీజేపీ నెత్తిన పెద్ద పితలాటకం అనమాట మన దెబ్బతింది బీజేపీ అక్కడే దానికి సమాధానం చెప్తుందా లేదా లైట్ తీసుకుంటుందో చూడాలా